అందరికీ నమస్కారం. మామూలుగా మై పేర్ ఇస్ ద మోస్ట్ లైక్ గుడ్ లుకింగ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ లవ్ స్టోరీ, బట్ హియర్ వీ హ్యావ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్. వన్ హ్యాండ్స్ అప్ ఫర్ అవర్ ప్రొడ్యూసర్ భావన గారు. వాళ్ళు ఇంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఈ స్టేజ్ మీద అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ భావన గారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక లవ్ స్టోరీ, ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ మీరు బ్యాక్ చేస్తున్నారంటే మీకు ఎలా ఫీలింగ్ ఉంది? మీ నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకే నేను స్టేజ్ మీద ఫస్ట్ మిమ్మల్ని పడుకున్నాను. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం? ఇప్పుడు ఆవిడకి కొంచెం ఇన్ని కెమెరాలు ఉండేసరికి భయంగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందో తెలియదు. షీ ఇస్ గోనా ట్రాన్స్లేట్ ఫర్ us. సో హౌ డు యు ఫీల్ బికాజ్ యు ఆర్ డూయింగ్ కమ్ యు కెన్ కమ్ హియర్. షీ ఇస్ వేరింగ్ అ లవ్లీ గౌన్ యాస్ వెల్, పర్ఫెక్ట్లీ డ్రెస్డ్ ఫర్ అ లవ్ స్టోరీ. భావన గారు, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒక ఒక యాజ్ అ ఉమన్ యువర్ ప్రొడ్యూసింగ్ లవ్ మాక్టైల్స్ రీమేక్ గుర్తుందా సీతాకాలం అని తెలుగు. సో మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ప్రొడ్యూస్ ది ఫిలిం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ. అండ్ మై బ్రదర్ నాగశేఖర్ ఈజ్ big support to us. Is he troubling you or is he supporting you in producing the film? Brothers are normally quite sala nasa pettaru vennanu. So we need all your blessings to this movie, for this movie. Definitely. Bhavna garu, thank you for being a part of this film and supporting us. Chala rojulaindi. I have so been so welcome to all. Welcome to the set. Welcome to the team for the Gurtunda Sheetakalam. Thank you so much, Bhavana garu. Thank you. Also, nenu ee cinema chestunanu, ee web show chestunanu. So, chala time ayipindi oka love story chesi, koncha romance cheyadam marchipoyanu. Edo katti pattukoni I'm just running around. So, naaku kuda chala fresh ga untundi Gurtunda Sheetakalam cheyatam. లాక్డౌన్ అప్పుడు చాలా స్టోరీస్ విన్నాను అండ్ చాలా ఫిల్మ్స్ అండ్ కాంటెంట్ ఇన్ జనరల్ చూశాను. అండ్ ఇట్ వాజ్ స్ట్రేంజ్ దట్ సత్యదేవ్ గారు సినిమా అప్పుడు ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ ఉమా మహేశ్వరం. అండ్ ఐ హోప్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ద నేమ్ రైట్. అండ్ దాట్స్ వాట్ ఐ సా అండ్ దెన్ ఐ గాట్ అ కాల్ ఫర్ దిస్ అండ్ యా ఇట్స్ ఇట్ వాజ్ జస్ట్ అన్ ఇమీడియట్ ఎస్ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సత్యదేవ్ గారు యాక్టింగ్ చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ ఫర్ అన్ యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హిస్ పర్సనాలిటీ అండ్ హీస్ జస్ట్ సో లవింగ్ ఆన్ స్క్రీన్. యూ ఇమీడియట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. సో ఐ థింక్ హీస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ ఇఫ్ దే వాస్ ఫర్ అ ఫిల్మ్ లైక్ లవ్ మాక్టైల్. సో నాగశేఖర్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ద పర్ఫెక్ట్ కాస్ట్. అండ్ ఆల్సో ఇది చాలా after the whole, you know, being in this whole, we are all in this corona covid situation, there's so much negativity out there. I think nen kuda oka audience ka I want to see positive, I want to see happy content out there, at the same time relatable content, endukante everyone has gone through such an emotional journey, changes during this whole situation, that we all don't feel the same way that we felt pre covid. So సినిమాలు కూడా తీసేటప్పుడు ఆ మైండ్లో పెట్టడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ నాగశేఖర్ గారు చూజ్ అ ఫిల్మ్ లైక్ లవ్ మాక్టైల్, బికాస్ రీమేక్ చేయాలంటే వీ హ్యావ్ టు ఆల్సో చూస్ వెరీ వైజ్లీ, బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ రీమేక్స్. రీమేక్స్ ఎప్పుడు చూస్ చేసినా ఒక పెద్ద బాధ్యత మా మీద వచ్చేస్తుంది. అండ్ దెన్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ డోంట్ రూయిన్ వాట్ ఈస్ ఆల్రెడీ డన్ సో వెల్. సో యా, వీ ఇంటెండ్ ఆన్ మేకింగ్ అ వెరీ ఆనెస్ట్ అండ్ యునో అ రీమేక్ దట్స్ ఫ్రమ్ ద హార్ట్. So yes, I hope that works out. And it's, I'm just so happy that Kala Bhairava is on board. I've seen him during Bahubali and when he wasn't yet a full-fledged solo composer, but so happy to have you on board. And it just feels like time has just flown. And you're super, super talented and we're so lucky to have you on board this film. రైటర్ గారు, మీరు నిజంగా మీరు మాట నిజంగా ఐ కంప్లీట్లీ అగ్రీ టు ఇట్. వీ ఆల్ హ్యావ్ అవర్ హార్ట్స్ అండ్ సోల్స్ ఇన్ టు దిస్ ఫిల్మ్. ఇట్స్ నాట్ బికాస్ ఇట్స్ ఇన్ అదర్ ఫిల్మ్. నాకు కూడా ఇది నేను మళ్ళీ ఇంట్రొడ్యూస్ అవ్వాలనే కోరుకుంటున్నాను సినిమాల్లో, తెలుగు సినిమాల్లో. సో ఇప్పుడు నాగశేఖర్ గారు మీ ఇంట్రొడక్షన్తో పాటు నా ఇంట్రొడక్షన్ కూడా చేయబోతున్నారు.
సో ఐ హోప్ ఇట్ ఆల్ రియలీ వర్క్స్ అవుట్ అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ ఈ టైమ్స్లో కూడా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్ యూ అండ్ వీ హోప్ టు గివ్ యూ అ గుడ్ ఫిల్మ్ ఏప్రిల్ ఫూల్స్ డే ఐ థింక్ పర్ఫెక్ట్ డే దీనికి బికాజ్ లవ్లో అందరూ ఫూలే అయిపోతారు సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డే అండ్ ఐ హోప్ నాగశేఖర్ గారు ఇది ఫస్ట్ ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాలి బికాజ్ లవ్లో ఫూల్ అవ్వలేదంటే ఇంకా ఏంటి ఇంకా లైఫ్లో ఏం లేదు సో ఐ థింక్ దట్స్ అ గుడ్ డేట్ హారిక చాలా ఎమోషనల్ అయింది వాళ్ళ నాన్నగారి గురించి చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అయింది మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా దాని గురించి అంటే ఫాదర్ మిస్సింగ్ ఎవరికైనా ఉంటుంది కదా చిన్న ఏజ్లోనే కొంచెము బట్ ఇది ఇంకా నేను పాస్ట్ మర్చిపోయాము మేము ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి పాస్ట్ ఇస్ పాస్ట్